అందరికి నమస్కారం. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభని చూడటానికి అంటే అభిమానులు ఎలాగో ఉత్సాహంగా చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. దానికన్నా ఎక్కువగా ప్రతిపక్ష పార్టీ నాయకులు చాలా మంది చికెన్ షాప్ ముందు అంటే చికెన్ షాప్ ముందు కుక్కల్లాగా చికెన్ ముక్క పడైతే ఎప్పుడు కొరుకుదాం ఎప్పుడు తిందాం అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారు. చూడండి, ఆ విధంగా ఎదురు చూశారు. మాకంటే కూడా ఎక్కువ ఆతృతతో వాళ్ళు ఉన్నారు. వాటిల్లో బందర్ మినిస్టర్ పేరు నాని గారు. ఆయన ముఖ్యంగా ఉద్దేశించింది, ఆయన హైలైట్ చేసి చెప్పింది ఏంటంటే చిరంజీవి గారికి నమస్కారం పెట్టలేదు అని చెప్పని అంటున్నారు. జల్సా సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిదిను సునీల్ గారిది ఒకటి ఉంది. అంటే చెప్పే ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా ఇనేసి గూట్లే అంటే ఏంటి సార్ అని అడుగుతాడు. అలాగే ఇన్ని అంటే ఇన్ని నేను గూట్లే అని అంటలేదులే గాని, కాకపోతే ఆ గూట్లే లాగా ఈయన కూడా బిహేవ్ చేసి అడిగింది ఏంటి అంటే చిరంజీవి గారికి నమస్కారం పెట్టలేదు అని చెప్పని. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాను, అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను, అమరావతి అక్కడే ఉంటుంది, నిరుద్యోగులకి ఉపాధి కల్పన చేస్తాను, అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇసుక ఉచితంగా ఇస్తాను అని ఎన్నో వాగ్దానాలు మంచి మంచి అంటే జనసేన పార్టీ మేనిఫెస్టోని సగం చెప్పేసినట్టుగా చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. అవన్నీ వదిలేసి ఈ గూట్లే చిరంజీవి గారికి నమస్కారం పెట్టలేదు అన్నారు. ఇదే గూట్లే నేను అడుగుతున్నా, చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మాట్లాడుతున్న సమయంలో నమస్కారం పెట్టినప్పుడు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి చిరంజీవి గారికి నమస్కారం పెట్టల. ఈ గూట్లే గారు అప్పుడు ఏం చేశాడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు సంస్కారం లేదా, చిరంజీవి గారికి నమస్కారం పెట్టు అని చెప్పని అనలేకపోయాడు. వచ్చి జరుగుతున్నాడు, సర్లేండి ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అన్నదమ్ముల అనుబంధం బాగానే ఉంది, అక్కడ అన్నా చెల్లెళ్ళ అనుబంధం బాగాలేదు, నువ్వు వెళ్ళి నీ బోడి సలహాలు ఉచిత సలహాలు వాళ్ళకి ఇచ్చుకో, ఎందుకంటే ఒక చెల్లెమో నేరగాళ్ళను పట్టించి మొర్రు అంటే ఆమెకు న్యాయం చేయలేకపోతున్నాడు, ఇంకో చెల్లితోనేమో ఆస్తి తగ్గతాలు, ఇవన్నీ ఏడవలేని సన్నాసులు వీళ్ళొచ్చి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి ఉచిత సలహాలు ఇవ్వటం ఏం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకో గూట్లే అని చెప్పి మనవి చేసుకుంటున్నాం. నమస్కారం.